కాలి పాదం అడుగున పుట్టుమచ్చ ఉంటే మీరు ఏమి అనుకుంటారు? మీ చెంప మీద ఉన్న బ్యూటీ స్పాట్ ఏమి చెప్తుంది? ఈ ప్రశ్నల అన్నింటికీ సమాధానం కావాలంటే మీరు మీ శరీరంలో పుట్టుమచ్చల రహస్య డీకోడ్ను తెలుసుకోవాలనుకుంటున్నారా? పుట్టుమచ్చలు అనేవి మన చర్మంపై సహజంగా పెరుగుతాయి. ఇవి శరీరంలో ముఖ్యమైనవి కాదు. అందువల్ల కొన్నిసార్లు వీటిని తొలగిస్తూ ఉంటాము. కాని కొన్ని పుట్టుమచ్చలు మంచి జ్యోతిష్యపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మరియు సాంఘిక కార్యకలాపాలను అంచనా వేయడానికి జ్యోతిష్య శాస్త్రంలో మెలోసోఫీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మెలోసోఫీ అనేది మీ జీవితం యొక్క ప్రాముఖ్యత మరియు మీ శరీరం యొక్క పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా చూపుతుందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. మీ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలు మీ జీవితం మరియు వ్యక్తిత్వం గురించి ఏం చెప్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నొసలకు కుడిభాగంలో పుట్టుమచ్చ ఉంటే మీరు ఎల్లప్పుడూ సంపదతో ఆనందంగా ఉంటారని అర్థం. నుదురు యొక్క ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే మీరు దుఃఖాన్ని పొందడం మరియు జీవితంలో అన్నింటినీ నష్టపోతారని అర్థం. నుదురు మధ్యలో పుట్టుమచ్చ ఉంటే మీరు సంపద మరియు కీర్తిని కలిగి ఉంటారని అర్థం. మీ గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటే అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. దీనివలన మీరు ఎల్లప్పుడూ మీ జీవిత భాగస్వామితో ఘర్షణలు ఉంటాయని సూచిస్తుంది. కుడి కంటికి పైన పుట్టుమచ్చ ఉంటే శుభవార్తలు వింటారు. ఇది ఎల్లప్పుడూ మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ చాలా అందుకోవటాన్ని సూచిస్తుంది. మీ ఎడమ కంటిపైన పుట్టుమచ్చ ఉంటే మీకు ఎల్లప్పుడూ బయట విషయాల మీద పోరాటం ఉంటుంది. కుడి చెంప మీద పుట్టుమచ్చ ఉంటే ఎక్కువ సంపద కలిగి ఉంటారని అర్థం. అదే ఎడమ చెంప మీద ఉంటే సంపద కోల్పోయి బాధపడతారని అర్థం. పెదవులపై పుట్టుమచ్చ ఉంటే ఇది ఆసక్తికరంగా ఉంటుంది. మీ పెదవిపై పుట్టుమచ్చ ఉంటే మీరు ఒక భారీ సెక్స్ డ్రైవ్ కలిగి ఉన్నారని సూచిస్తుంది. మెడ మీద పుట్టుమచ్చ ఉంటే మీరు ఎక్కువ కాలం లగ్జరీ జీవితాన్ని గడుపుతారని అర్థం. కుడి చెవి మీద పుట్టుమచ్చ ఉంటే తక్కువ జీవిత కాలాన్ని సూచిస్తుంది. అదే ఎడమ చెవి మీద ఉంటే ప్రమాదాలను నివారించగలుగుతారు. ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే మీరు జీవితాంతం చాలా ప్రయాణాలు చేస్తారని అర్థం. కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే సంపద ఎక్కువగా ఉంటుందని సూచిస్తుంది. అలాగే ఎడమ అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే సంపద కోల్పోతారని సూచిస్తుంది. కుడి చేతి మీద పుట్టుమచ్చలుంటే మీరు ధైర్యవంతులుగా ఉంటారు మరియు ఇతరుల చేత గౌరవింపబడతారు. ఎడమ చేతి మీద పుట్టుమచ్చ ఉంటే బాయ్ బేబీని కలిగి ఉంటారు. అతడు ఆమె కాళ్ల మీద పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా ప్రయాణం చేస్తారని చెప్పబడింది. మీ కనుబొమ్మ మధ్య పుట్టుమచ్చ ఉంటే మీరు విదేశాలలో ప్రయాణం చేస్తారని సూచిస్తుంది. మోలోసోఫీ ప్రకారం మీ నడుము మీద పుట్టుమచ్చ ఉంటే మీరు భౌతిక ఆనందం మరియు అన్ని రకాల ఆనందాలు పొందే అవకాశముంది. వీపు మీద పుట్టుమచ్చ ఉంటే మీరు ఇతరుల మీద ఆధారపడటం మరియు చెడు నోరు కలిగి ఉంటారని సూచిస్తుంది. నాభి మీద పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి ఒక గొప్ప సెక్స్ డ్రైవ్ కలిగి ఉండడం మరియు పిల్లలు కలిగి ఉంటారు. ఎడమ భుజం మీద పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి పిరికివాడు మరియు అసంతృప్తి కలిగి ఉంటారని అర్థం. కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే చాలా ధైర్యం మరియు సామర్థ్యం కలిగి ఉంటారని సూచిస్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.